ఈ చాణక్యుల్లో విజేత ఎవరు? ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకునేవారు విజేతలుగా నిలుస్తున్నారు నేటి రాజకీయాల్లో. అలాంటి పాలిటిక్స్ పై నుంచే పైకి వచ్చిన వారు చంద్రబాబు, నరేంద్ర మోదీ. లక్ష్మీ పార్వతితో టీడీపీ ఇక అంతరించిపోతుందన్న భయాన్ని సృష్టించి తన అనుకూల మీడియాతో ఎమ్మెల్యేలు తన వైపు అంతా వచ్చేశారన్న ప్రచారాన్ని సృష్టించి తన మామ ఎన్టీఆర్ లాంటి లెజెండ్కే దెబ్బ కొట్టి కుర్చీ ఎక్కేశారు చంద్రబాబు. అదే తీరులో గోద్రా అల్లర్లను తన విజయ సోపానానికి అనుకూలంగా మార్చుకున్న చాణక్యుడు నరేంద్ర మోదీ. కాపు ఉద్యమంలో చెలరేగిన హింసాకాండను తనకు అనుకూలంగా మార్చుకుని ఆ ఉద్యమాన్నే సొంతం తొక్కేయగలిగారు చంద్రబాబు. తనకిష్టం లేని వారికి తన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నరేంద్ర మోదీ దేశంలో చాలా శాంపిల్స్ చూపించేశారు. తమిళనాడులో శశికళ, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, గుజరాత్లో అహ్మద్ పటేల్, ఇటీవలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వంటి వారికి చుక్కలు కనిపించేలా చేశారు మోదీ. అదే తన వారనుకుంటే వారిని ఎలా చూస్తారో అమిత్ షాను చూస్తే చాలు. షాపై ఎన్ని అభియోగాలు, ఆరోపణలు, విమర్శలు ఉన్నా అమిత్ కుమారుడిపై అభియోగాలు ముప్పిరిగొన్నా తన ఛత్రం కింద ఉంటే మోదీ రక్ష ఎలా ఉంటుందో తన మిత్రులకు, రాజకీయ శత్రువులకు చాటి చెప్పారు నరేంద్రుడు. మోదీతో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల్లో కాకలు తీరిన వ్యక్తి చంద్రబాబు. ఆయన సంయమనం, వేచి చూసే ధోరణి అందుకోసమే అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబుకు ఇప్పుడు సంక్షోభ సమయం. బీజేపీతో పోరాడితే ఏం జరుగుతుంది? పైకి హడావిడి చేసి పొత్తు కొనసాగిస్తే పార్టీకి చేటు తప్పేలా లేదు. వీటిలో ఏ వ్యూహం ప్రకారం వెళ్ళినా టీడీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. మరి అపార చాణక్యుడు ఈ సంక్షోభాన్ని చంద్రబాబు అవకాశంగా మలుచుకుంటారా? బీజేపీ దెబ్బలకు కుదేలాయి చతికిల పడతారా? తేలాల్సి ఉంది.